భక్తిభావంతో శాంతియుత వాతావరణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలని అన్నారు కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్. ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం అనుపురం గ్రామంలో ఎన్సీవై యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద స్థానిక నాయకులతో కలిసి ఆది శ్రీనివాస్ ప్రత్యేక పూజలు చేశారు. కుంకుమ పూజ అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు మేకల రవి, గ్రామ సర్పంచ్ వెంకటరమణారావు, గ్రామస్తులు పాల్గొన్నారు. విఘ్నేశ్వరుడి నవరాత్రోత్సవ సందర్భంగా అనుపురం గ్రామంలో ఎన్సీవై యూత్ ఆధ్వర్యంలో విఘ్నేశ్వర ప్రతిమను నెలకొల్పుకొని అంగరంగ వైభవంగా స్వామివారి మెచ్చ విధంగా ప్రత్యేక పూజలు కావింపజేయడం, ఈరోజు అన్నదాన కార్యక్రమం చేసే క్రమంలో మమ్మల్ని ఆహ్వానించినందుకు ముందుగా ఆ యూత్ అధ్యక్ష కార్యదర్శి సభ్యులందరూ కూడా ధన్యవాదాలను మా వైపు నుంచి తెలియజేస్తూ గ్రామాల్లో ఉన్నటువంటి పెద్దల సహకారంతో పోలీస్ శాఖ వారు చెప్పేటి సూచనలతోటి నిమజ్జనోత్సవ కార్యక్రమం సందర్భంగా శాంతియుత వాతావరణంలో భక్తిభావంతో ఆ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని చెప్పని మంటప నిర్వాహకులు కూడా నా వైపు నుంచి సూచనలు అందజేస్తూ ప్రజలందరూ కూడా ఈ నవరాత్రుల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ ఆ విఘ్నేశ్వరు ఆశీస్సులు అందాలి. ఎలాంటి విఘ్నాలు తలెత్తకుండా ప్రతి ఒక్కరు కూడా తమ దైనందిన జీవితంలో అభివృద్ధి పథకంలో సాగాలని చెప్పని ఆ భగవంతుని విఘ్నేశ్వరుని కోరుకుంటున్నాను. వినాయక నవరాత్రుల సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఎన్సీవై యూత్ ఆధ్వర్యంలో గణేష్ మండపం దగ్గర అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రజలు భక్తులు అందరూ పాల్గొనడం జరిగింది. ఈ గణేష్ మహారాజు జీవనలో ఎన్సీవై యూత్ సభ్యులకు, కుటుంబ సభ్యులకు, అలాగే ఊరు గ్రామ ప్రజలకు, అలాగే ఇక్కడికి వచ్చేసిన సర్పంచ్, ఉప సర్పంచ్, మన కోఆప్షన్ సభ్యుడు జడ్పీటీసీ గారికి అందరికీ భగవంతుని ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలని కోరుకుంటూ ఆయన దగ్గరతో అందరూ క్షేమంగా ఉండాలి. ఈరోజు ఎన్సీవై యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే కుంకుమ పూజ కూడా నిర్వహించడం జరిగింది. ఆ యూత్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నవరాత్రులు, గణేష్ నవరాత్రులు ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో గౌరవ సర్పంచ్ గారు మరియు యూత్ సభ్యులు ఇక్కడ మమ్మల్ని ఆహ్వానించి ఈ పూజా కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు వారికి ప్రత్యేకంగా మా తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యూత్కు సంబంధించిన అందరూ బాగుండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ